నీటి నిజాయితీ విలువను కలిగి ఉండాలి. అది ఎప్పటికి కూడా మన నుంచి తొలగిపోవు. మనకి చిన్ననాటి నుంచి కానీ ఆ మార్గంలో నడిస్తే అవి మనం పెద్ద అయినప్పటికి కూడా అవే మనల్ని ఒక ఉన్నత స్థాయిలో నిలబడతాయి. మేడం గారు కూడా ఇక్కడ పొలిటికల్గా మేడం గారు 5 సంవత్సరాల కాలంలో ఎక్కడ కూడా ఎలాంటి వేరే వేరే అంశాలకు తావికుండా ఎమ్మెల్యేగా మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చుకున్నారు. మనం అదేవిధంగా మిమ్మల్ని ప్రోత్సహించి మీకు ఇంకా ఉన్నత చదువులు చదువుకుంటానికి కొద్దిగా ఏదో ఒక విధంగా ఆర్థికంగా తోడ్పడాలనే మంచి మనసు దాతలు ముందుకు వచ్చిన వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ పిల్లలు ఎక్కువ మంది 500 కన్నా ఎక్కువ మార్కులు తెచ్చుకొని తల్లిదండ్రులతో పాటు స్కూల్కి కూడా మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకొస్తారని ఆశిస్తూ అందరికీ నమస్కారం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. తర్వాత గౌరవనీయులు డాక్టర్ రోమ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా. ఎన్ఎస్హెచ్ఎం గారికి, విద్యా కమిటీ చైర్మన్ గారికి, అలాగే ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి డాక్టర్ గుమ్మడి సాంబశివరావు గారు, ఉదయలక్ష్మి గారు, అలాగే భాస్కర్ రావు గారు, వారి కుటుంబ సభ్యులందరికీ, మరి ముఖ్యంగా విద్యార్థులందరికీ కూడా ప్రత్యేకంగా ఈనాడు అభినందనలు తెలియజేస్తూ, ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమానికి డాక్టరు మరి మమ్మల్ని ఆహ్వానించడం రావటం జరుగుతూ ఉంది. అది మాకు వారికి మా కుటుంబాల మధ్య ఉన్నటువంటి బంధం, అలాగే విజయలక్ష్మి గారితో మాకున్నటువంటి అనుబంధం. 7 ఏళ్ళు గడిచినా మేమందరం ఇప్పటికి కూడా మాలో ఉన్నట్టుగానే వారిని భావిస్తాం. ఎందుకంటే ఒక గృహిణిగా కానీ తల్లిగా కానీ మా అందరితో కానీ ఒక ఆప్యాయత, అలాగే వారికి ఉన్నటువంటి పట్టుదల. ఒక డాక్టర్గా కూడా అది నేను మర్చిపోలేను. ప్రతిసారి మీ వద్దకు వచ్చినప్పుడు అదే విషయం కూడా చెప్పడం జరుగుతుంది. ఆరోగ్యపరంగా సమస్య వచ్చినా ఎక్కడ అసలు ఈ బాధపడుతున్నానన్నది కనపడకుండా కుటుంబ సభ్యులకు కూడా ఒక మనోధైర్యాన్ని ఇస్తూ వారు ఉన్నటువంటి విధానం చూస్తే డాక్టర్స్గా మా అందరికి కూడా నిజంగా ఎంతో ఆశ్చర్యం వేసేది, అలాగే గర్వం కూడా కలిగేది. ఈరోజు మరి వారిని గుర్తించుకుంటూ, అలాగే లక్ష్మీదేవి గారిని కూడా గుర్తుంచుకుంటూ, కుటుంబ సభ్యులు 1st, 2nd, 3rd, అలాగే గర్ల్స్లో 1st, 2nd వారికి ఈ నగదు బహుమతిని అందిస్తూ ఉన్నారు. ఈరోజు మరి 10th క్లాస్ స్టూడెంట్స్ మీరందరూ ఉన్నారు. ఎవరికైతే మనం ఈరోజు ఈ బహుమతి ఇస్తున్నామో వారిని ప్రేరణగా తీసుకొని రేపు దగ్గరకు వచ్చి పరీక్షలు జరగబోతున్నాయి. అందులో మనం కూడా, ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మేము వచ్చినప్పుడు మీలో ఈ విధంగానే ఈ బహుమతి అందుకోవటానికి ఉండేవాళ్ళు, ఈరోజే ఇది స్ఫూర్తిగా తీసుకొని పట్టుదలతో రేపు పరీక్షల్లో మీరందరూ కూడా మంచి మార్కులు సాధించాలని కూడా భావిస్తున్నాం. అలాగే ఇందాక చెప్పారు ఈ స్కూల్కు ఉన్నటువంటి గ్రౌండ్ కానీ వాతావరణం కానీ, అలాగే ప్రభుత్వ స్కూల్స్కి ఉన్నటువంటి కొన్ని సౌకర్యాలు, పేరుకి ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ప్రతి వీధిలో ఉన్న అక్కడ ఉన్నటువంటి సౌకర్యాలు చూస్తే మరి ఇటువంటి అవకాశాలు వారెవ్వరికీ కూడా ఉండవు. అలాగే టీచర్స్, క్వాలిఫైడ్ టీచర్స్ ఎక్కడా కూడా కొన్ని ప్రైవేట్ స్కూల్స్లో విద్యా బోధన చేయట్లేదు. మీకు అటువంటి చక్కటి అవకాశం ఈనాడు ఇక్కడ మీకు అందుతూ ఉంది. అలాగే ప్రభుత్వాలు మరి ఏ విధంగా అయినా సరే ప్రభుత్వ పాఠశాలలో చదువుకునేటటువంటి విద్యార్థులకి మరి విద్యా బోధన ద్వారా వాళ్ళని ఉన్నత విలువలతో తీర్చిదిద్దుతూ సమాజంలో ఒక భాగంగా మిమ్మల్ని అందరినీ తీర్చిదిద్దాలని ప్రభుత్వ పరంగా కూడా సహాయాన్ని అందిస్తున్నారు. మీరే చూసుంటారు మీకు ట్యాబ్స్ రూపంలో కానీ పుస్తకాల రూపంలో కానీ వస్తున్నటువంటి కిట్స్ కానీ, ఇవన్నీ మనం దేనికి ఉపయోగించుకుంటున్నాం? విద్యాబోధనలో ముందుకు అడుగు వేయటానికి ఉపయోగపడే విధంగా వాటిని వాడుకొని ఉపాధ్యాయులు చెప్పేటటువంటి బోధనను మీరు అర్థం చేసుకొని, ఎందుకంటే ప్రాథమికంగా ఈనాడు ఈ హై స్కూల్ దాటిన తర్వాత ఈ విధంగా కేర్ తీసుకునేటటువంటి అట్మాస్ఫియర్ మీకు ఎక్కడా ఉండదు. కాలేజెస్కి మారిన తర్వాత ప్రతి విషయం
మీకు మీరు చదువుకునేటటువంటి పరిస్థితి, ఈ ఉపాధ్యాయులు చేసినటువంటి కృషిని, మరి ముఖ్యంగా మీ తల్లిదండ్రులు పడుతున్నటువంటి కష్టాన్ని గుర్తించి మీరందరూ చక్కగా చదువుకోవాలని కూడా భావిస్తున్నాం. ఆడపిల్లలు ఇక్కడ ఎంతో మంది ఉన్నారు, ఏ విధంగా కూడా మరి మగ పిల్లల కంటే కూడా తీసుకోం, ఆ విధమైనటువంటి మనోధైర్యంతో మరి టాపర్స్గా ఈ స్కూల్లో మీరు కూడా సాధించవచ్చు. అలా ఉన్నటువంటి డౌట్స్ని మీ టీచర్స్ దగ్గర క్లారిఫై చేసుకుంటూ, మీ ఫ్రెండ్స్తో మాట్లాడుతూ, అలాగే ఈ కమ్యూనికేషన్ ద్వారానే రేపటి రంగంలో మీరు ముందుకెళ్ళటానికి ఒక అవకాశం ఉంటుంది. ఎందుకంటే తర్వాత రోజుల్లో కేవలం ఈరోజు మనం ఏదో ఒక డాక్టర్స్గానో ఇంజనీర్స్గానో ఆ విధంగా పైకి వస్తేనే ముందుకు వెళ్తామని భావించద్దు. అనేక రంగాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్నవారిని ప్రేరణగా తీసుకొని మీరు అడుగు వేయాలని భావిస్తూ ఇంత చక్కటి కార్యక్రమానికి వచ్చినందుకు, నన్ను ఆహ్వానించినందుకు కూడా ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇప్పుడు వాళ్ళు ఎవరు రాలేదండి, వాళ్ళు మిడ్ సెమ్ ఎగ్జామ్లో ఉన్నారట, వాళ్ళ పేరెంట్స్ మాత్రమే హాజరై ఉన్నారు. వారి తరఫున వాళ్ళు ప్రైజ్ అందుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాము. ఫస్ట్ ప్రైజు బి పుష్పాంజలి అండి, 558 మార్కులు వచ్చినాయి పోయిన సంవత్సరం. ఆ అమ్మాయి 3IIT ఉడుపులపాయలో చదువుతూ ఉందండి, వారి మదర్ని సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నామండి. రండమ్మ, ఇట్రా అమ్మా, ఇట్రా ఇట్రా పట్టు. అరే క్లాప్స్ కిషోర్ గారు. అలాగే గర్ల్స్లో కూడా అమ్మా, ఒక్క నిమిషం, గర్ల్స్లో కూడా టాపర్ తనే కాబట్టి ఆ ప్రైజ్ కూడా తీసుకోవాల్సింది కదా. తిప్పు పట్టుకోమ్మా, పట్టుకోండి పట్టుకోండి సార్. సార్ మీరు కూడా పట్టుకోండి. భాస్కర్ రావు సెకండ్ ప్రైజ్ పొందినటువంటి అమ్మ అక్షయ్ కూడా IIIT శ్రీకాకుళంలో చదువుకుంటున్నారండి, వారి మదర్ని కూడా సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నామండి. అలాగే గర్ల్స్లో సెకండ్ కూడా తనే కాబట్టి ఆ రెండు ప్రైజెస్ కూడా ఇస్తున్నారు. అలాగే థర్డ్ ప్రైజ్ పొందినటువంటి ఈ పుతిన్ అబ్రహం తెనాల్లోనే వివేక కాలేజీలో చదువుతున్నారండి, వాళ్ళ మదర్ని సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నామండి. అటే అంట ఉండమ్మ. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీరు కూడా ఇలాగే ప్రైజెస్ పొందాలి నెక్స్ట్ ఇయర్, ఇన్స్పిరేషన్ పొంది. ఎంతమంది పొందుతారు, చేతులు ఎత్తండి. చేతులు ఎత్తిన వాళ్ళందరూ పొందాలి మరి. ఈ కార్యక్రమానికి విచ్చేసి మా అందరికీ ప్రైజెస్ ఇచ్చేదాన్ని. పాప పేరు ఎం అక్షయ అండి. ఎన్ఎస్ఎస్ఎం హై స్కూల్ ఐతన స్కూల్లో 2022-23 బ్యాచ్లో పాస్ అయింది. తను మంచి మార్కులతో మరి స్కూల్ సెకండ్ రావడానికి
వాళ్ళ స్కూల్ స్టాఫ్ కానీ వాళ్ళందరూ చాలా సహకారంగా, అంతేకాకుండా ఇతర డ్రాయింగ్ ఇలాంటివి కూడా వాళ్ళకి నేర్పించి ఎంతో ప్రోత్సాహకరంగా వాళ్ళకి నేర్పించారు. ఒక స్టడీసే కాకుండా స్పోర్ట్స్ కానీ అన్నిట్లో కూడా స్కూల్ చాలా వాళ్ళ మీద ప్రత్యేక శ్రద్ధ చూపించారు. దానికి అందరికీ ధన్యవాదాలు, స్టాఫ్కి, వాళ్ళ హెచ్ఎం గారికి కానీ అందరికీ కూడా ధన్యవాదాలండి. అలాగే ఈ రోజున జరిగే ప్రోగ్రాంలో, ఈ కార్యక్రమంలో మా పిల్లలు ఈ రోజున రాలేకపోయారు, మా చాలా బాధగా ఉంది. వాళ్ళ తరపు నుంచి మేము ఈ నగదు బహుమతి మరి మాజీ ఎమ్మెల్యే గారైనటువంటి గోగినేని ఉమ్మగారి తరపున మేము తీసుకున్నందుకు చాలా సంతోషంగా ఉందండి. సో వాళ్ళకి ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చిన వాళ్ళతో పాటు కూడా గర్ల్స్లో ఫస్ట్ సెకండ్ వచ్చిన వాళ్ళకు కూడా ఇంకా వాళ్ళు ఈ ప్రోత్సాహకరంగా ఇచ్చినందుకు మాకు చాలా, వాళ్ళకి 3000 సెకండ్కి, ఫస్ట్కి 5000 అలా ఇచ్చారండి. సో ఇది వాళ్ళు అమౌంట్ పరంగా కాదండి, ఎంతో ప్రోత్సాహకరంగా పిల్లల్లో ఇంకా ఉత్తేజపరచాలని చెప్పి ఈ ప్రోగ్రామ్ను కండక్ట్ చేస్తున్నందుకు. ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు ఇస్తున్నారంటే ఇది గొప్ప విషయం అండి. పిల్లలు దీన్ని దృష్టిలో పెట్టుకొని మిగిలిన పిల్లలు కూడా మేము ఇంకా పోటీ పడి చదవాలని చెప్పేసి వాళ్ళలో చైతన్యం కలిగించడానికి ఇలాంటి అమౌంట్స్ అనేవి ఇవ్వడం అనేది చాలా సంతోషంగా ఉంది. మాకు మా పిల్లలు లేనందుకు సంతోషం, కానీ వాళ్ళు ఉంటే ఇంకా బాగుండేది అనేది అనిపిస్తుంది. సో మా పిల్లల పట్ల చాలామంది ఇక్కడ ఉన్న స్టాఫ్ అందరూ కూడా చాలా శ్రద్ధ వహించి తీసుకున్నారు. అందులో మెయిన్ టీచర్స్తో పాటు డ్రాయింగ్ కానీ ఎన్సీసీలో కానీ వాళ్ళకి ఆ కోటాలో కూడా రిజర్వేషన్లో 3IIIలో సీట్లు కూడా సాధించినటువంటి ఘనత మా ఎన్ఎస్ఎస్ఎం హై స్కూల్కి ఉందండి. సో తప్ప మీ అందరికీ కూడా మా ధన్యవాదాలు, ప్రత్యేక ధన్యవాదాలండి. ఈ నగదు బహుమతి అందించి పిల్లలకు కూడా ఎంతో ప్రోత్సాహకరంగా అందించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మా అమ్మాయి పుష్పాంజలి అండి, బెల్లంకొండ పుష్పాంజలి. 10th క్లాస్ ఫస్ట్ మార్కులు వచ్చినాయి, 558 మార్కులు వచ్చినాయి మా అమ్మాయికి. మా అమ్మాయి ఫస్ట్ వచ్చిందండి, ఎన్సీసీలో కూడా ఉంది. చెప్పలేదు, ఫస్ట్ వచ్చిందండి. డాక్టర్ గారు, గోగినేని ఉమ్మగారు, మాజీ ఎమ్మెల్యే గారు మా పిల్లలకి ఈ రోజున ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చిన పిల్లలకి 17,000 రూపాయలు ఇచ్చారండి, స్పాన్సర్ చేశారు వాళ్ళు. మా పిల్లలకి సహకారం అందించారు వాళ్ళు, వాళ్ళకి ధన్యవాదాలండి. మా అమ్మాయి 3IIIT కాలేజీలో ఎన్సీసీలో ఉండటం వల్ల 3IIIT కాలేజీలో ఫ్రీ సీట్ వచ్చింది, బాగా చదువుతుందండి. ధన్యవాదాలు. మా బాబు ఈపూరి పుతిన అబ్రహం అండి, ఎన్ఎస్ఎస్ఎం హై స్కూల్లో లాస్ట్ ఇయర్ 10th క్లాసు స్టూడెంట్ అండి. బాబుకి 10th లో 543 మార్కులు, థర్డ్ ప్రైజ్ అండి స్కూల్లో. మా బాబు స్కూల్లో జాయిన్ అయినప్పటికీ బాబు 10th తర్వాత స్కూల్కి చాలా డిఫరెంట్ ఉందండి. పరిస్థితులన్నీ గవర్నమెంట్ మంచి అన్ని సదుపాయాలు కలుగు చేశారండి, భోజనం కానీ అన్నీ వసతులు బాగున్నాయండి. అదేవిధంగా స్టాఫ్ అయితే ఇంకా బాగా, తల్లిదండ్రుల కన్నా వాళ్ళు బాగా ఎక్కువ ప్రోత్సహించారండి. పిల్లలు లాస్ట్ ఇయర్ 11 మంది 500 పైగా మార్కులు సాధించింది, అదే మొదటి సంవత్సరం అండి. చాలా ఎంకరేజ్ చేశారు. ప్రతి ఒక్క స్టూడెంటు అన్ని మార్కులు సాధించాలంటే వాళ్ళ మార్కులు వెనక ప్రత్యేకంగా వాళ్ళ ఈ స్కూల్ స్టాఫ్ ఉందండి. అదేవిధంగా మా బాబుకి 3rd ప్రైజు ఈరోజు డాక్టర్ గోగినేని ఉమా గారు, మాజీ ఎమ్మెల్యే గారండి, బాబుకి 3rd ప్రైజ్ కింద 3000 రూపాయలు నగదు బహుకరణ జరిగించే ఈరోజు వాళ్ళ తల్లిదండ్రులుగా మా చేతికి అందించడం జరిగిందండి. ఇలా అనేక మంది పిల్లలకి కొంత ప్రోత్సాహంగా వాళ్ళని ఎంకరేజ్ చేయటం కొరకని ఈరోజు ఏర్పాటు చేసిన ప్రోగ్రామ్కి వారికి ధన్యవాదాలండి. ఇలాగే ఈ సంవత్సరం 10th క్లాసు ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కళ్ళు వాళ్ళని ఇంప్రెస్ అయ్యి బాగా ఎగ్జామ్స్ వరకు సిద్ధపడి బాగా రాయాలని వాళ్ళు పెట్టిన కార్యక్రమానికి వాళ్ళకి ధన్యవాదాలు.